అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో కుంభమేళా నడుస్తుంది. ఈ కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది హిందువులు పాల్గొనడానికి వస్తున్నారు. అసలు కుంభమేళా అంటే ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎలా నిర్వహిస్తారు, కుంభమేళాలోని రకాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో క్షీరసాగర మదన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహాభారతంలో మరియు రామాయణంలో కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఈ పురాణాలను ఒకసారి మనం చూస్తే దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగర మదనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరిసగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసుల సహాయం కోరతారు. అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం, కుంభాన్నే కుండ అని కూడా అంటారు, ఆ అమృతం నిండిన కుంభం కనపడగానే రాక్షసులు మరియు దేవతలకి మధ్య పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు 12 పగళ్ల పాటు అంటే మన మనుషుల దృష్టిలో 12 సంవత్సరాలు అని అర్థం. దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకరమైనటువంటి పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు ఆ అమృతపు కుంభాన్ని తీసుకొని పారిపోతూ ఉండగా ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించబడ్డాయని నమ్ముతారు. అందుకే ఆ ప్రదేశాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానమాచరిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. కుంభం అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికే కలశం అనే అర్థం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేక జాతరగా భావించవచ్చు. అనేక మంది హిందూ యాత్రికులు గంగానది వద్దకు చేరుకుని చేసే వేడుకయే ఈ కుంభమేళా. సూర్యుడు మరియు బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిన్లోను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్థలంలోనూ కుంభమేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. ఒక్కసారి కుంభమేళాకు సంబంధించిన చారిత్రక ఆధారాలు చూసుకుంటే 629-645 సంవత్సరాల మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ యొక్క రచనలలో మొదటగా కుంభమేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే నది సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేద కాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు. అన్ని యాత్రా స్థలాలలోకి కుంభమేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ఓ ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పురాతన సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై ఒళ్ళంతా బూడిద పూసుకొని, విభూది పూసుకొని కనిపిస్తారు. నాగ సన్యాసులని పిలువబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాల్లోనూ దిగంబరులై కనిపిస్తారు. ఇప్పుడు కుంభమేళాను ఎన్ని రకాలుగా పిలుస్తారో తెలుసుకుందాం. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. 2001లో జరిగిన చివరి మహాకుంభమేళాకు దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. 2013 కుంభమేళా అతిపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న కుంభమేళాగా వర్ణించబడింది. ఈ కుంభమేళాలో ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ల భక్తులు పాల్గొన్నారు.
2019లో చివరిగా అర్ధ కుంభమేళా జరిగింది మరియు ప్రస్తుతం ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కుంభమేళా నడుస్తుంది. చూశారుగా కుంభమేళాకు సంబంధించినటువంటి ఇతిహాసం, ఇతివృత్తం. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.